పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్తగా ఏర్పాటైన జిల్లాలు మండలాలను పునర్విభజన చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రిటైర్డ్ జడ్జ్ నిపుణుల సూచనలతో ముందుకెళ్తామన్నారు. కరీంనగర్ ఎంపీగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. కరీంనగర్ జిల్లా సాయిదాపూర్ మండలం గుజ్జలపల్లిలో పర్యటించిన మంత్రి పొన్నం షెడ్కు పోయిన కారు ఇక తిరిగి బయటకు రాదని కామెంట్ చేశారు. ముప్పై ఆరు ఏళ్ళకి మా ఇంటి దగ్గర డాన్ బాస్కో స్కూల్, చొక్కారావు గారి స్కూల్, ఆనాడు జిల్లా పరిషత్ మెంబర్ ఇవాళ వైస్ చైర్మన్ సుధీర్ కూడా ఆ రోజు ట్రైనింగ్ వచ్చేవాడే. ఆనాడు నుంచి ఇవాళ నేను ఉంటే నన్ను కొత్త పాటించడం వచ్చినట్టు. ఎన్ఎస్సీ అధ్యక్షుడు పనిచేయలే, పార్లమెంట్ చైర్మన్ చేయలే, ఎంపీ చేయలేదా? ఓడిపోతుంది అయిపోతా అదే పది నువ్వు గెలుస్తున్నా కథమైన నేనేం చెప్తాను. ఇప్పుడు కూడా అన్న అభివృద్ధిలా కలిసి నాకు సలహా చెప్పు, పదేళ్ళు చేసినావు చేయకపోతే ఊరుకో. అంతేగాని ఊరికే నన్ను అట్లే పుల్ల పెట్టాడు ప్రయత్నం చేయ. నేను ఇప్పటికే రాత్రి పని చేసి ఆర్ఎన్బి మిషన్ మగిరంతా మిగతా డిపార్ట్మెంట్ అందరు పిలిచి ఏమేమి సమస్యలు పరిష్కారం కావాలని నేను తెలుసుకుంటా ఉన్నా. ఆ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కూడా నేను గ్రామాలు తిరిగిన సైదాపూర్ గెలుస్తానని నా తర్వాత ఏఎంపీ గ్రామాలను తిరిగిండ్రు. నేను ఎన్నిసార్లు తిరిగే సైదాపూర్ మండలం చెప్పిన తిరిగిన గ్రామం గారు ఉంటే ఇయ్యాలని నేను కంటే అని చెప్తా పార్లమెంట్ సభ్యుడిగా ఇవ్వడం వల్ల. అందుకే ఇయ్యాలప్పుడు నేనేం చెప్తున్నా, మీ అందరి ఆశీర్వచనంతో ఇవాళ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా నా తప్పనే ఉంటది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని కావచ్చు కానీ నీ బిడ్డలు ఢిల్లీకి రాదే.